హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ మీ మాధురి. వరుసగా వ్లాగ్స్ అన్నీ శ్రీశైలం బేసిస్ మీదే ఉన్నాయి. శ్రీశైలంలో ఏమేమి ప్లేసెస్ చూసాము అనేది వ్లాగ్స్ అన్నీ కింద కొన్ని కూడా లింక్ చేశాను, చూసాయి. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనే జస్ట్ రివీల్ చేసేసాడు. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్, బోట్ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్గా రోప్ వే మీదుగా రావాలన్నమాట. కార్ కొంచెం రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈ రోడ్డు మీద. రోప్ వే ఏదో సమ్ మెయింటెనెన్స్ వల్ల స్టాప్ చేస్తున్నారు. సో మేము కార్లో రావాల్సి వచ్చింది. అండ్ మా సిస్టర్ వాళ్ళు లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఈ వాటర్ అంతా చాలా పైకి ఉన్నాయంట, ఎందుకంటే అప్పుడు వర్షాలు బాగా పడ్డాయి కదా. సో డ్యామ్ కూడా వదులున్నారు కాబట్టి బాగుండింది. ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ దిగాల్సి వచ్చింది. నాకంటే పర్లేదు, మా ఫాదర్ అండ్ మదర్కి కొంచెం కష్టంగా ఉండింది, ఎందుకంటే కొంచెం ఏజ్ వచ్చింది కదా. ఆ హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం ఎక్కడానికి దిగడానికి కష్టమైంది. అండ్ ఫస్ట్లీ శ్రీశైలం ప్రతి వ్లాగ్లో డాడీకి థ్యాంక్స్ అయితే చెప్తాను. అండ్ ఈ వ్లాగ్లో స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఇది 10K సెలబ్రేషన్స్ అన్నమాట. మేము 10K 15K, సో ప్రైవేట్ బోట్ లాగా మేము అలా ఒక ఎంజాయ్మెంట్ చేసాము. ఆ ప్రైవేట్ బోట్ కంటే మామూలు బోటే బెస్ట్ అండ్ బెటర్ కూడా, ఎందుకంటే దాంట్లో ఉండే జనాలు అండ్ అది ఒక టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బట్ ఇది ఓన్లీ ఫ్యామిలీ వరకే అనమాట. మమ్మీ డాడీ నేను జస్షన్ అండ్ డ్రైవర్. చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉండింది, చక్కగా నచ్చింది నాకైతే బాగా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై డాడ్. ట్యాప్ అయిపోయాక డ్యామ్ చూసాక పైన రుద్రవనం ఉంటుంది. ఇక్కడ కూడా చక్కగా ప్లెజెంట్గా ఉంటుంది. మెయిన్లీ
యాక్చువల్గా శ్రీశైలంలో గుళ్ళో కంటే ఈ చుట్టుపక్కల ఏరియాస్ ఉంటాయి కదా, ఈ పార్క్ మంచిగా డెవలప్ చేశారు. గ్రీనరీ అంతా ఎక్సలెంట్గా ఉంది. మీరు ఈవినింగ్ టైమ్స్ ఒక 4 పైన అలా వెళ్ళారంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి గేమ్స్, ఐ మీన్ లాడ్రైన్ స్లైడ్స్ అలాంటివి కూడా ఉన్నాయి. కాసేపు ఒక టైప్ ఆఫ్ పిక్నిక్ లాగా మీరు ఏమన్నా స్నాక్స్ అలాంటివి తీసుకెళ్ళి అక్కడ తినొచ్చు. బట్ వేస్ట్ మాత్రం అక్కడ త్రో చేయొద్దు, డస్ట్బిన్స్లోనే వేయండి. హోప్ ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చిందనే అనుకుంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.